Hi my dear friends, welcome to KMS to Creation channel. Friends, ee roju meeku ok sarikotta video ichanamata. Chala ante chala different ga ee video ni cheyadam jarigindi. Chala beautiful ga kuda untundi. So ee photo mee favorite photo, heroine photo aina, ledante mee photo aina, mee best couple photos aina evaraina pettukochu. Chala ante chala baaguntundi. So టాపిక్ లోకి వచ్చే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. సో ముందుగా మీరే డౌన్లోడ్ చేసుకొని మీరే యూజ్ చేసుకోవచ్చు. సో నేను చేసిన వీడియోస్ కూడా ఎలా ఉన్నాయి నాకు చెప్తే దాన్ని బట్టి మరిన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ డెమో చూపిస్తాను చూడండి. సారీ నీ కన్నులు నా కిల్లులో నాటుకున్నాయే, ఒసయ్యో పయ్యల గిరిగిర చుట్టూర తిరుగుతున్నానే. అరరే సిన్నదన్న వెరైటీ షో వల్ల మీకు ఎక్కువ వీడియో చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో చూడాలంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో కానీ మోజే యాప్ లో కానీ షేర్ చాట్ లో కానీ మీకు ఈ 3 వీట్లో కూడా మీకు వీడియో అయితే పోస్ట్ చేశాను. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిలో నుండి మీరు చూసి మీకు నచ్చితే మీ ఫేవరెట్ లిరిక్స్ అని పెట్టుకోండి, లేకపోతే ఈ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియో కైనమాస్టర్ ప్రో వర్షన్లో చేశాను. వీడియో లింక్ దాని యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేయాలని చెప్పేద్దాం. ముందు కైనమాస్టర్ ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ తీసుకొని 16:9 సైజ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకొని ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను కదా, ఆ వీడియోని తీసుకోండి. కత్తెర పక్కన స్క్రీన్ స్కిన్ పక్కన ఎంటి బాక్స్ తీసుకొని టిక్ మార్చుకోండి. ఆ వీడియో మీద ప్రెస్ చేసి పైకి ఇలా స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, దాంట్లో స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్చుకోండి. ఓకేనా, ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరి ఇమేజ్ అయితే పట్టారని అనుకుంటున్నారో వారి ఇమేజ్ తీసుకోండి. ఆ ఇమేజ్ తీసుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని ఇటు సైడ్ తీసుకొచ్చి ఆ షేప్స్లో కరెక్ట్గా ఇలా సెంటర్ బ్యాక్ కొట్టండి. సెంటర్ బ్యాక్ కొట్టిన తర్వాత కొంచెం ఇలా మినిమైజ్ చేయండి, పెద్దగా దాన్ని సెట్ చేయండి. అలా సెట్ చేసి కరెక్ట్గా ఫేస్ కనబడేటట్టుగా పెట్టి ఇప్పుడు ఈ వీటిని పైకి స్క్రోల్ చేయండి. ఇటు సైడ్ ఆప్షన్స్ క్రాపింగ్ అని ఉంటుంది, దాంట్లో ఓపెన్ చేసుకొని మాస్క్ ఆన్ చేసి కింద ఫెదర్ అని చూసారు, మాస్క్ షేప్ ఫెదర్ ఫెదర్ ఉంది కదా, ఫెదర్ పెంచేసుకోండి, టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ముందు ఇమేజ్ పైకి పెంచుకొని ఈ క్రాపింగ్ దాంట్లోనే కొంచెం ఓకే చేసుకొని ఇలా పైకి తీసుకోండి, కట్ చేసుకోండి, టిక్ మార్క్ ఇవ్వండి. ఫ్రై ఇమేజ్ని కిందకి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు బాగుంటుంది చూసారుగా చాలా మంది. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియా కలండి. మీకు డిస్క్రిప్షన్లో లిరిక్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, లిరిక్స్ని తీసుకొని ఇలా పైకి స్క్రోల్ చేసి క్రాపింగ్లో ఇక్కడ బార్స్ కనబడుతుంది చూసారా, ఆ బార్స్ని కట్ చేసుకోండి. కొంచెం ఇలా కట్ చేసుకొని ఇలా మూవ్ చేసుకుంటే లిరిక్స్ కనిపిస్తాయి కాబట్టి ఇలా ఓకేనే బాగుంది. ఓకే, టిక్ మార్క్ ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ అదే వీడియో మీద ప్రెస్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేసి క్రోమా కీ అని ఉంటుంది, క్రోమా కీ దీన్ని ఓకే చేసుకొని ఎనేబుల్ చేయండి. కొంచెం ఇలా సెట్ చేసుకోండి, లిరిక్స్ సరిగ్గా కనబడుతున్నాయా లేదా అనేది కనబడుతున్నాయి, లేదంటే కొంచెం ఇలా తగ్గించుకుంటే సెట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే బాగుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి ఆ లిరిక్స్ మీద ఓకే చేసుకొని కొంచెం సైజ్ తగ్గించుకోండి, ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు లేయర్కి వెళ్ళి మీడియండి. ఇప్పుడు ఏం చేస్తారనంటే మీకు ఒక వీడియో ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో ఎఫెక్ట్ వీడియో, ఆ వీడియోని కూడా తీసుకోండి. ఈ వీడియోని తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే కత్తెర పక్కన స్పిన్ తీసుకొని ఆ పక్కన ఎంటి బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చా. ఆ వీడియో మీద ప్రెస్ చేసి దానికి సాంగ్ ఉంటుంది మీట్లో పెట్టుకొని టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ అదే వీడియో మీద ప్రెస్ చేసి పైకి ఇలా స్క్రోల్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు బార్డర్ రెడ్ కలర్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అది ఇచ్చాను మళ్ళీ దాని మీద అదే మళ్ళీ తీసుకోండి. ఇది తీసుకొని కత్తెర పక్కన స్పిన్ తీసుకుని ఆ పక్కన ఎంటి బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసుకోండి.
ఓకేనా? ఫస్ట్కి వచ్చి ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఏమైనా వాటర్ మార్క్ ఉంటే వాటర్ మార్క్ పెట్టుకోండి, లేకపోతే కనుక లేయర్ మీద ప్రెస్ చేసి నాకు వాటర్ మార్క్ ఉంది, నాది ఛానల్ పర్పస్ కాబట్టి దాన్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. కొంచెం తగ్గించి టిక్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, వీడియోని బ్రింగ్ టు ఫ్రంట్ అని కొట్టు. ఇప్పుడు ఏం చేస్తాను, మీకు వాటర్ మార్క్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే కనుక లేయర్లు వెళ్ళి టెక్స్ట్ ఒకళ్ళి మీకు సపోజ్ ఏదో ఒకటి ఓకే చేసుకొని కాంట్రోల్ తీసుకుని కరెక్ట్గా మీకు నచ్చిన సైజులో ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా? మీది ఛానల్ పర్పస్ కాదు కాబట్టి, నా ఛానల్ కాబట్టి నేను పెట్టుకున్నాను, మీ ఛానల్ కాబట్టి కాదు కాబట్టి సెట్ చేస్తాను, ప్లే చేస్తాను చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై మై డియర్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.